రాజుల మొదటి గ్రంథం 26 నుంచి 25 వరకు కలిసి చదువుకున్నాం. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము దొరికింది అందరికీ. మొదటి రాజులు 11 అధ్యాయం 26 నుంచి 28 వరకు అందరం కలిసి. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచిన ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రామీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచినట్టు హేతు అనగా సొలొమోను మిల్లే కట్టించి తన తండ్రి అయిన దావీదుకు కలిగిన బీటలు బాగు చేసిండెను. అయితే యరొబాము అతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుల బీటలు పయ్యందు సిద్ధగలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాడు. ప్రేమైన తండ్రి, నీకు వందనాలు. చదువున్న వాక్య భావం దీవించు. గత వారం మరి రాజు వెంబడి రాజు మేము ధ్యానిస్తున్నాం. గత వారంలో గత కాలంలో రెహబాము గురించి మేము ధ్యానించాం. ఇది మేము యరొబాము గురించి ధ్యానించాలని ఇష్టపడుతున్నాం. యరొబాము ఆయన జీవితంలో చేసిన తప్పిదాలు, వాటి వల్ల మేము నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ రాత్రి మా గమనంలో తీసుకుని రండి. దేవుని వాక్యంలో లిఖించబడిన లేఖనాలు రాయబడిన ప్రతిదీ కూడా మరి మా తన యువాంతమైన మాకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు రాయబడిన మీ యొక్క వాక్యంలో ఉంది. దీని ద్వారా యరొబాము జీవితం ద్వారా కొన్ని విలువైన పాఠాలు మేము నేర్చుకుని మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి సహాయం చేయను. ఈ సమయంలో నీ దాసుని నేను నిష్ప్రయోజన ప్రభావాలను ఖాళీ చేయను, నిలవబెట్టు. నీ మాటలు నాయకు నీ అభిషేకం అనుగ్రహించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి. సొలొమోను చేసిన తప్పిదాన్ని బట్టి గత వారాలు మనం ధ్యానించాము. జరిగింది ఏమిటంటే ఆ దేశం రెండు భాగాలు అవుతుంది. మరి 10 గోత్రాలు ఒక భాగం, 2 గోత్రాలు మరొక భాగం. సొలొమోను కుమారుడైన రెహబాముకు కేవలం 2 భాగాలే. ఒకటి యూదా గోత్రం, రెండవది బెన్యామిన్ గోత్రం. మిగతా 10 గోత్రాలు ఉత్తర దేశంలో ఉన్న 10 గోత్రాలన్నీ కూడా దేవుడు మరి సొలొమోను నుంచి అని తీసివేస్తాడు. సొలొమోను సొంతం నుంచి వాటిని తీసివేస్తాడు. కారణం ఏంటంటే సొలొమోను చేసిన పాపాన్ని బట్టి. సొలొమోను వృద్ధాప్యంలో బహు భయంకరమైన పాపాలు చేశాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుడు ఆ రాజ్యాన్ని 2 భాగాలు చూడండి. మాటలు 30 వస్తువులు అంతగా అయ్యాతను ధరించుకుని నిన్న కొత్త వస్త్రము పట్టుకొని 12 తునకలుగా చెప్పి యరొబాముతో ఇట్లానే ఈ 10 తునకలను నీవు తీసుకున్నాను. ఇస్రాయేల దేవుడు అనే యెహోవా ఆశ్రయించిన దేవునిగా జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతును సుదానీల దేవతలను, సిదోనీల దేవతలను, కెమోషను మిరాబీల దేవతలను, మిల్కోమును అమ్మోనీల దేవతలను బొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకి ఉన్నారు కనుక సొలొమోను చేతుండి రాజ్యము కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. చూడండి, అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము ఒక పట్టణం కోరుకునేందున ఇస్రాయేల్ గోత్రం నుండి వానికి ఒక గోత్రము ఉండనెత్తాను. దీని యొక్క వాక్యం రాయబడింది సొలొమోను చేతిలో ఉంచి సొలొమోను రాజ్యాన్ని 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని మరి 2 గోత్రాలు, ఒకటి యూదా గోత్రము, బెన్యామీను గోత్రం, దక్షిణ ప్రాంతంలో ఉన్న ఈ గోత్రాన్ని మరి ఆయన రెహబాము పరిపాలిస్తున్నాడు సొలొమోను కుమారుడు. మరొక భాగం 10 గోత్రాలు, ఈ గోత్రాలను ఉత్తర దేశంలోని గోత్రాలను యరొబాము పరిపాలిస్తున్నాడు. యరొబామును వారు రాజుగా చేస్తున్నాడు. ఎందుకు యరొబామును రాజుగా చేశారంటే గత కాలంలో మనం విన్నాం. మరి సొలొమోను కుమారుడైన రెహబాము చెప్పి రెహబాము ఆనాటి పెద్దలు చెప్పినట్లుగా వినలేదు. చూడండి ఆ మాటలు 11వ అధ్యాయం రాయమన్న మాటలు ఏంటంటే మరి వాళ్ళు సొలొమోను చనిపోయిన తర్వాత పన్నెండవ అధ్యాయం 20 మరి యరొబాము తిరిగి వచ్చని ఇస్రాయేల్ వారందరూ విని సమాజంలో కూడి అతని పిలువనిపించి ఇస్రాయేల్ వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసి యూదా గోత్రే తప్ప దావీదు సంతతి వారిని వెంబడించడం ఎవరు లేకపోయేది. కాబట్టి మరి ఇస్రాయేల్ దేశం మీద యరొబాము రాజయ్యాడు, యూదా వారి మీద రెహబాము రాజయ్యాడు. కానీ ఇద్దరు యూదులే, ఇద్దరు కూడా ఇస్రాయేల్ ప్రజలే. దేవుని వాగ్దానం ఉన్నవాడు, దేవుని ధర్మశాస్త్రం ఉన్నవాడు, కానీ దేవుని యొక్క మరి
సొలొమోను చేసిన పాపం వల్ల, సొలొమోను నాటి కాలంలో ప్రజలు చేసిన పాపం వల్ల రెండు భాగాలైంది. ఈ సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. గత భాగంలో రెహబాము చేసిన తప్పిదాలు, అవన్నీ మనం విన్నాం. ఈరోజున యరోబాము చేసిన పాపాలు. ఇప్పుడు చూడండి, ఈ యూదులకు ఒక సాంప్రదాయం ఏంటంటే, సంవత్సరానికి వాళ్ళు 7 పండుగలు చేస్తారు. ఆ 7 పండుగలో ప్రాముఖ్యమైన పండుగలు 3 పండుగలు. ఈ 3 పండుగల్లో ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాల పండుగ. ఇవి కాకుండా తక్కువ పండుగలు ఉన్నాయి వాళ్ళకి. ఈ 3 పండుగలకి తప్పనిసరిగా ఇస్రాయేల్ ప్రజలు మరి యెరూషలేము ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ సియోను మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి. అది వారి మానవాయితీ. అది మోషే కాలం నుంచి కూడా వస్తున్నది. మోషే ధర్మశాస్త్రం పస్కా పండుగ గురించి మీ తెలుసు. అయితే ఇక్కడ మరి యెరూషలేములో రెహబాము వెళ్తున్నాడు. మరి ఇక్కడ మాత్రం ఈయన చూడ మాటలు 12 అధ్యాయం 26 వచనం 25 వచనం. అందులో యెరోబాము ఎఫ్రాయిము అనే ముందు శిఖమును పట్టణము కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చటి బయలుదేరి పెనియేలును కట్టించాడు. ఇప్పుడు శిఖమును రాజధానిగా చేసుకొని ఈయన పరిపాలిస్తున్నాడు. ఎవరైనా యెరోబాము. రెహబాము ఎవరు పరిపాలన ఇక్కడ యెరూషలేమును పరిపాలిస్తే యెరూషలేమును ఆధారం చేసుకుని పరిపాలిస్తున్నాడు. కానీ ఒక అనుమానం వచ్చింది, అయ్యో మా దేశంలో ఇస్రాయేల్ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా యెరూషలేముకి వెళ్తారు కదా, యెరూషలేముకి వెళ్ళినప్పుడు మరి అక్కడే మీరు ఉంటారేమో, తిరిగి రారేమో, ఒకవేళ అక్కడ వాళ్ళతో కలిసి మరి నా మీద యుద్ధానికి వస్తారేమో అనే ఇన్సెక్యూరిటీ, అభద్రత భావానికి లోనయ్యాడు. చూడండి మాటలు 26 వచనం. ఈ జనులు యెరూషలేము మందున యెహోవా మందిన ముందు బలు అర్పించడం ఎక్కిపోవచ్చునే ఎలా, ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాముతో తమ యజమానికంటూ తిరుగును, అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాముకు మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీదు సంతతి వారు అవుతుందని యెరోబాము తన హృదయమందు తలంచింది. ఇక తర్వాత యెరోబాము భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? నేను నా దేశంలో ఉన్నాను, నా సరిహద్దులు నాకు ఉన్నాయి, వారి సరిహద్దులు వారికి ఉన్నాయి. కానీ ఒక విషయంలో మాత్రం నా ప్రజలు సంవత్సరానికి 3 సార్లు, మీకు తెలుసు ద్వితీయ దర్శకులు 17 లాంటి వారు వెళ్ళాల్సిందే. వారు యెరూషలేము వెళ్తారు. యెరూషలేము వెళ్ళినప్పుడు మరి వాళ్ళు యూదా దేశం యూదా రాజును అత్తుకుంటారేమో, నన్ను చంపివేస్తారేమో, నా రాజ్యాన్ని కబలిస్తారేమో అని ఆయన తన హృదయంలో తలంచాడు. కొన్ని కొన్నిసార్లు మనకు నష్టం చేస్తే ఏంటంటే, మన భయమే మనకు నష్టం చేస్తుంది, మన అనుమానమే మన భయమే మనకు నష్టాన్ని చేస్తుంది. చూడండి ఆ మాటలు మార్కు సువార్త 4 అధ్యాయం 40 వచనం. మార్కు సువార్త 4:40 చదవండి. మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మికలేక ఉన్నారా? చెప్పాను, వారు మిక్కిలు భయపడి ఈయన ఎవరో గాలియను సముద్రమును ఈయనకు లోపడుచున్నామని లోపడుతున్నప్పుడు, ఇక్కడ యేసు దేశంలో వారు దూరంగా ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వచ్చింది. ఆ తుఫాను చూసి మీరు భయపడుతున్నారు. వాస్తవానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారితో ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఉన్నాడు. యేసుక్రీస్తు మాట ఏంటంటే, మనం అందరికీ వెళ్ళాలి. యేసుక్రీస్తు యొక్క వాగ్దానం వారి మధ్యలో ఉంది. యేసుక్రీస్తు మాట ఎంత తప్పకూడదు. ప్రభు చెప్పాడు మనం ఇద్దరికి వెళ్తాం అంతే, అది తిరుగులేదు. ఆకాశం భూమి గతించిన నా మాటలు ఏమాత్రం గతించదు. కాబట్టి ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు అంతకుముందు యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు వారు కళ్ళారా చూసి ఇవన్నీ చేసి కూడా తెలిసి కూడా వారు ఏం చేశారంటే భయపడ్డారు. వాళ్ళు భయపడ్డప్పుడు యేసుక్రీస్తు మాట ఏంటంటే, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇక్కడ నమ్మిక లేక ఉన్నారు. ఒక వ్యక్తి భయం ఎప్పుడు వస్తుందంటే, నమ్మకం లేకపోతే భయం వస్తుంది. కాబట్టి భయం అనేది చాలా ప్రమాదకరమైన సుమ. మనం పేరు కూడా 14 మధ్య సంవత్సరం కూడా అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతుంది. ఆయన అల్పవిశ్వాసం వచ్చింది, అనుమానం సందేహం భయం వచ్చింది. భయం ఉంటే విశ్వాసం ఉండదు హృదయంలో. మరి హృదయంలో విశ్వాసం ఉంటే భయం ఉండదు. ఈ రెండు రెసిప్రోకల్గా ఒకదానికి ఒకటి విలోమానుపాతంగా ఉంటాయి. అంటే ఒకటి పెరిగితే మరొకటి తగ్గుద్ది, ఒకటి తగ్గితే మరొకటి పెరుగుతుంది. కాబట్టి యేసు ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, భయం ఉండకూడదు. ఒకవేళ ఉంటే మీకు విశ్వాసం ఉండదు. ఇక్కడ ఏం చేసిందంటే, ఈయన భయపడ్డాడు. చూడండి ఆ మాటలు. కాబట్టి ఆయన భయపడ్డాడు. మొదటి రాజులు
మొదటి రాజులు 2వ అధ్యాయంలో ఆయన హృదయం ధరించాడు. ఏం ధరించాడు అంటే ఆయన భయపడ్డాడు. మనుషులు వెళ్తారేమో, యూదులు వెళ్తారేమో. 26 ఈ జనులు, మొదటి రాజులు 12:26 ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుండు ఎడల ఈ జనుల హృదయం యూదారాజైన రెహబాము యజమానుతో తిరుగును. అప్పుడు వారిని చంపి యూదారాజైన రెహబాముతో మరలా చేరదు. ఇది అనుమానం, ఇది ఒకటి అనుమానం. భయపడ్డాడు. భయం అనేది మన విశ్వాస జీవితానికి చాలా ప్రమాదకరమైంది. కానీ విశ్వాస జీవితంలో మరి ఉండాల్సింది ఏమిటంటే ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, కానీ భయం ఉండకూడదు. కాబట్టి ఈయన పతనానికి కారణం ఏమిటంటే, మొట్టమొదటిగా యెరోబాము జీవితం పతనమైన కారణం ఏమిటంటే, ఏమిటి మొట్టమొదటి ముఖ్యమైనది? భయం. భయం చేత తన జీవితం పతనమైంది. రెండవది ఆయన చూడండి, ఆ భయానికి ఆయన ఏం చేసింది? సెక్యూరిటీ కట్టుకున్నాడు. 25వ వచనం నేను చదువుతాను. తర్వాత యెరోబాము ఎఫ్రాయిము వన్యమందు షెకెము పట్టణము కట్టించి అతని కాపురం ఉండి అతని నుండి బయలుదేరి పెనియేలును కట్టించాను. ఏం చేశాడంటే తనకు సెక్యూరిటీగా భద్రతగా తనకు తన యొక్క షెకెము కట్టించుకున్నాడు, పెనియేలును కట్టించుకున్నాడు. ఇవన్నీ కూడా ఆయన కట్టించుకున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థమయ్యేది ఏమిటంటే, మరి వాళ్ళు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన మీద దేవుని మీద ఆధారపడకుండా తన మీద తాను ఆధారపడటం మొదలుపెట్టాడు. తనకున్న కట్టడాల మీద, తనకున్న దుర్గాల మీద తనను రక్షిస్తాయి. ఉదాహరణ చూడండి, ఎరుగో గొడవలు వారిని రక్షించిందా? ఎరుగో గొడవలు వారిని రక్షించాయి? ఇక ఎరుగో గొడవలు వారిని రక్షించని అనుకున్నాడు. మరి నా మీదకి, నా దేశం మీదకి మరి ఎవరైనా వస్తే శత్రువులు వస్తారేమో, యూదా వారు వస్తారేమో అని చెప్పి దేవుడి మీద ఆధారపడకుండా ఈయన చేసిన తప్పిదం ఏంటంటే, ఏం చేసిందంటే ఆయన శకమును కట్టుకున్నాడు. పెనియేలును కట్టుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. కానీ మొట్టమొదటి ఏమిటంటే, రెండవది ఏమిటంటే, రాయబడిన మాట ఏమిటంటే, ఇక్కడ ఆయన రెండవ విషయం ఏమిటంటే, మొట్టమొదటిగా అక్కడ వచ్చిన 3వ విషయం ఏంటంటే, యెరోబాము గురించి మూడు తెలుసుకోండి. మొట్టమొదటిగా యెరోబాము మొట్టమొదటిగా అతను భయపడ్డాడు. 4 విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటి యెరోబాము భయపడ్డాడు, అది సంగతి గ్రహించాలి. ఆయన ఆత్మీయ జీవితం, ఆయన విశ్వాస జీవితం పడిపోవడానికి మొట్టమొదటి కారణం భయం వచ్చింది. ఆ భయం. రెండవది ఏమిటంటే, దేవుని మీద ఆధారపడకుండా తన కట్టడాల మీద ఆధారపడ్డాడు. చూడండి, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం కొందరు రథము బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు. మనమైతే మన దేవుడనే యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాము. ఏం చేశాడంటే, తనకున్న కట్టడాలను బట్టి, తనకున్న గోపురాలను బట్టి అవి సెక్యూరిటీస్ అనుకున్నాడు. తన ప్రాకారాలు లేకపోతే శకో పట్టణం కట్టించదు కదా, శకో పట్టణం పెనియోలు కట్టడం ద్వారా అవి కాబట్టి తమ దేవుడి మీద ఆధారపడకుండా ఇది ఆయన చేసిన తప్పిదం. సెక్యూరిటీ దేవుడు సెక్యూరిటీ ఉండాల్సింది పోయి మరి ఆయన ఈ యొక్క కట్టడాలను సెక్యూరిటీగా పెట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థము. యెహోవా పట్టణము కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేల్కొనట వ్యర్థమే. కాబట్టి బాహ్య సంబంధంలో వాటి మీద ఆధారపడ్డాడు. దేవుని మీద మనము వీటి మీద ఆధారపడకూడదు. మొట్టమొదటిగా భయం అనేది మనం హృదయంలో తొలగించాలి. విశ్వాసంలో మనం వృద్ధి పొందాలి. దేవుని యొక్క వాక్యంలో ఉంది, మీరు విశ్వాసంలో వృద్ధి పొందిడి. రెండవది ఈయన ద్వారా మనం నేర్చుకోదు ఏమిటంటే, ఈయన సెక్యూరిటీ బాహ్యమైన వాటికి సెక్యూరిటీ చేసుకున్నాడు. ఏ గోపురాలు ఏ కట్టడాలు కూడా దేవునికి సమానం కాదు. ప్రభా దేవా, మరి నేను నేను ఏర్పరచుకున్న రాజు, నేను ప్రభా నువ్వు నాకు సహాయం చేయి, నన్ను కాపాడు, నన్ను భద్రపరచు అని ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడాల్సిన వ్యక్తి మరి వేరే వాటి మీద, పట్టణాల మీద, గోపురాల మీద, కట్టల మీద ఆధారపడ్డాడు. అవి నాకు సెక్యూరిటీ భద్రత ఇస్తాయనుకున్నాడు, కానీ అవి ఇవ్వలేదు. అది 2వ తప్పిదం. ఇక 3వ తప్పిదం చూడండి, అతను చేసింది ఏంటి చూడండి, 27వ వచనం. యెరోబాము తన హృదయమును తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేములకు పోవటం మీకు బహు కష్టము,
ఇస్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలును ఒకటి దారుణను ఉంచును. ఇంత ఘోరమైన తప్పులు చేశారు. ఎందుకంటే ప్రజలు సంవత్సరానికి ఎరుసలేపు దేవాలయంలోకి పోయి ఆరాధన చేయకుండా వాళ్ళ నిర్వహిస్తూ రెండు దూడలను బంగారు దూడలుగా చేయించి వాటిని పూజించాలని మిమ్మల్ని ఎరుసలేపు ఐగుప్తు దాసత్వం చూపించి ఇవే కదా. ఈ మాటలు గుర్తొస్తుంటే మీకేం గుర్తొస్తున్నాయి? ఈ మాటలు చూస్తే మీకేం గుర్తుకొస్తున్నాయి? నిగమకాండ 32వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నిగమకాండ 32వ అధ్యాయం నిగమకాండ చదవాలి 4:3-4 వచనాలు. ప్రజలందరూ తమ చూరున్న బంగారు పువ్వును తీసి అహరోను దగ్గరకు తెచ్చి అతను వారి యొక్క వాటిని తీసుకుని పొగరతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసి దూడగా చేసిన అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది. అలాడు అహరోను కాలంలో మోసే కాలంలో వారు దూడను చేసుకుని ఏ విధంగా ఆరాధించారో అది జ్ఞాపకం చేస్తున్నాడు. కాబోలు ఈ యొక్క యరొబాము చేసిన ఘోరమైన తప్పిదం ఏమిటంటే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. ఆలోచన చేసి రెండు బంగారు దూడలు చేయించి జనులను పిలిచి ఎరుషలేముకు పోవటం మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందు ఒకటి దానునందు ఉంచెను. చూడండి ఎంత భయంకరమైన పాపం. ఆ తర్వాత వచనంలో ఉంది. ఆ తర్వాత వచనం చదువుతారా? 30వ వచనం. రాజు చేసిన కార్యము పాపములకు కారణమైంది. కాబట్టి ఒక ఇశ్రాయేలు రాజు చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం ఉంది కదా. దేవుని యొక్క వాక్యంలో విగ్రహారాధన చేయకూడదు. ఎన్న వాక్యం ఇది? బైబిల్ ఎన్న వాక్యం ఇది? 10 వాక్యం ఎన్న వాక్యం? ఎన్న వాక్యం? మేబీ 2వ వాక్యం కదా. ఒక మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరే దేవుడిని ఉండకూడదు. 2వ ఆజ్ఞ, నీవు దేవుని కూడా విగ్రహంగా చేసుకుని ఏ రూపంలో పూజించదు కదా. అయితే ఇటువంటి స్పష్టమైన ఆజ్ఞ ఉన్నప్పటికీ ఒక రాజే ఈ తప్పిదం చేస్తున్నాడు. దేవుని పిల్లల మనం కూడా మరి మనం కూడా విగ్రహారాధన చేయకూడదు. మూడవది ఏమిటంటే ఈ యొక్క యరొబాములే మన విగ్రహాలు ఆరాధించకూడదు. మీరు అడగచ్చు మనం ఏ విగ్రహాలు చేస్తాం, ఏ విగ్రహాలు చేస్తాం? చూడండి కొలసీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసీ 3:5. కావున భూమి మీద ఉన్న మీ ఆయుములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్ష. ధనాపేక్ష కూడా విగ్రహారాధనే. అంటే దేవుడి స్థానంలో మనం ఏదైతే పెట్టుకుంటామో అది విగ్రహమే. దేవుడి స్థానంలో ఒక అలవాటు, దేవుడి స్థానంలో ఒక వ్యక్తి, లేకపోతే ఏదైనా సరే ఒకటి మనం ఉంటే దేన్నైనా మనం ఎక్కువగా ఇష్టపడుతుంటే, దేన్నైనా ఎక్కువగా మనం ప్రేమిస్తుంటే, దేని విధంగా మన మనసు ఎక్కువగా ఉంటే అది విగ్రహమే. కాబట్టి యరొబాము చేసి ఏం చేసిందంటే మరి రెండు బంగారు దూడలు చేయించి దానికి పూజ చేశాడు. ఏదైనా దేవుని పిల్లంగా మరి మన జీవితంలో మన హృదయంలో ఉన్న విగ్రహాలు ఏంటి? యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం మీకు తెలుసు కదా. చూడండి మాకు యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం. యిర్మీయానా ఏజ్కెళ్ళమా? ఏజ్కెళ్ళ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. నరపుత్రుడా, కాబట్టి మీ విగ్రహాల వాళ్ళ హృదయాలు పెట్టుకున్నారు, వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు వారి గృహాలు పెట్టుకోలేదు, వాళ్ళ మందిరాలు పెట్టుకుని ఎక్కడ పెట్టుకున్నట్టు వాళ్ళ విగ్రహాలు ఎక్కడ పెట్టుకున్నారు? తమ మనస్సులో తమ హృదయాల విగ్రహాలు పెట్టుకున్నారు. దేవుని పిల్లలు మనం, మరి మనకు కూడా విగ్రహాలు ఉన్నాయి. యరొబాము గురించి మాట్లాడుతున్నాం కానీ నీ హృదయంలో నా హృదయంలో నీ జీవితంలో నా జీవితంలో విగ్రహాలు ఉన్నాయా? ఏమైనా విగ్రహాలు ఉంటే వాటిని తృప్తనీయంగా వాటిని చేయాలి, వాటిని విరగొట్టాలి, వాటిని తీసివేయాలి. దేవుడి స్థానం దేవుడికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ మూడు పనులు చేసి అంత మాత్రమే కాదు, ఇక 4వ తప్పులు చేసిన తప్పులు ఏమిటంటే చూడ మాటలు మొదటి రాజు గ్రంథం 12వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారం అతను యోచించిన దానిని బట్టి 8వ మాసం 15వ దినమందు బేతేలు తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించవచ్చును. మరి ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేడికి తానే బలిపీఠము
యజ్ఞం. ఎవరు ఎవరు బలిపీఠం ఎక్కడ ఎక్కాలి? ఎవరు బలిపీఠం మీద ధూపం వేయాలి? ఎలా చేయాల్సిన ఎవరు? లేవీ కాకుండా ఈయన చేశాను. అసలు ఇది విగ్రహం చేయకూడదు. ఒకరు చేసినా కానీ ఇదంతగా తప్పుడు పద్ధతి, తప్పుడు విధానంలో జరుగుతుంది. ఈ రోజు కూడా చాలామంది నిజదేవుడు కాని వారికి వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. గొప్ప గొప్ప స్థలాల్లో మరి కొన్ని వేల మంది లక్షల మంది వెళ్తున్నారు. అది నిజమైన కాదు. సాతాను ఎప్పుడు కూడా వాడు ఏం చేశాడంటే, మరి వాడికి కూడా కొంత సైన్యం ఉంది. మనకు మందిరము, మనకు దేవాలయము, మన ఆరాధన పద్ధతి ఎట్లా ఉందో వాడికి కూడా అట్లానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈయన చేయకూడదు పని. ఒక రాజు చేయకూడదు. ఈయన రాజు మాత్రమే. పూర్వకాలంలో రాజులు వేరు, యాజకులు వేరు. రాజు చేయాల్సింది రాజులు చేయాలి, యాజకులు చేయాల్సింది యాజకులు చేయాలి. ఇది ఏం చేస్తున్నారంటే, మరి ఆ బంగారు గోడలకు బరులు అర్పించడానికి అది చేసింది తప్పు, ఒక తప్పు. రెండవ తప్పు ఏంటంటే, ఈయన బలి అర్పించడానికి యాజకులు లేని యాజకు పని చేయడానికి ఈయన వచ్చాడు. చూడండి ఎంత ఘోరమైన తప్పుడు. నాలుగు తప్పిదాలు చేశాడు. ఏది కన్నడ చేయాలి చెప్పండి. ఒకటి భయపడ్డాడు. రెండవది పురాకారాలను పట్టణాలను అమ్ముకున్నాడు. దేవుని ఎందుకు భద్రత లేదు, నమ్ముకోలేదు. మూడవది ఏం చేశాడంటే, ఆయన సబ్స్టిట్యూట్, దేవునికి మరి దేవునికి సబ్స్టిట్యూట్గా మరొకటి పెట్టాడు. ఏం పెట్టాడు? బంగారు రూపం జీవించాడు. వారు యెరూషలేముకి వెళ్లకుండా ప్రజల్ని పస్కా పండుగ వెళ్ళి ప్రజలు అక్కడ దేవాలయంలో పూజించకుండా వాళ్ళని నిరోధించడం కొరకే అక్కడ బంగారు రూపం జీవించాడు. నాలుగో తప్పుడు ఏమిటంటే, దీన్ని అపోస్టల్స్ అంటారు. ఏంటంటే మరి ఆయన నాలుగవదిగా తను తానే ఒక రాజైన యాజకు చేయాల్సిన పని చేస్తున్నాడు. చూడండి ఎంత భయంకరమైన పాపం, ఎంత భయంకరమైన. దేవుడు ఈ నాలుగు పాపాలు ఆయన తట్టుకోలేడు. దేవుడు పాపాన్ని కొంతకాలం చూస్తాడు, తర్వాత ఏం జరిగింది చూడండి. మీరు దేవుడు దాన్ని సహించలేదు. 14వ అధ్యాయం మొదటి వచనం, అంతటి దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు ఉంది, యూదా దేశమందు బేతేలుకు వచ్చును, ధూపం బయటక యెరోబాము ఆ బలిపీఠంలో తను నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఆ మాట ఈ మాట ప్రకటన చేసెను, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతను నీ మీద అర్పించును, అతను మనుషులను శల్యులను నీ మీద దహనం చేస్తును. చూడండి ఎంత. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏమిటంటే, మరి అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆ యొక్క మాటలపై గమనించండి. 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. చూడండి ఇక్కడ మొట్టమొదటిగా అక్కడ ఒక మిరాకిల్ జరిగింది. ముందే మెసేజ్ వచ్చింది. ఏమిటి మెసేజ్ అంటే, ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటి మెసేజ్ అనగా, మెసేజ్ వచ్చింది బలిపీఠమా బలిపీఠమా నువ్వు చేయకూడదు పని చేస్తున్నాయని చెప్పాడు. అయినా సరే ఇతను తగ్గించుకోలే. ఒక ప్రవక్త వచ్చినా చెప్తున్నాడు నువ్వు చేయకూడదు పని చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, నీ కార్యం చేయకూడదు, దైవజనుడు వచ్చాడు, యెహోవా చేత ఆజ్ఞయిస్తున్నాడు, నువ్వు యాజకత్వం చేయకూడదు, ఈ పని తప్పుడు పని చేయకూడదు అని చెప్పకూడదు. చెప్పినప్పుడు ఆ మాట మరి ఆయన వినలేదు. వినకుండా అక్కడ ఏం జరిగింది, గొప్ప మిరాకిల్. ఆయన వినకపోగా ఆ యాజకుని పట్టుకొని చంపడానికి ఆ యొక్క తప్పు చేశాడు. చూడండి ఆ మాటలు చూడండి. 4వ వచనం చదవండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, 6వ వచనంలో ఉంది, అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగు ఉన్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమున నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడు బతిమాలుకునగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొని కనుక రాజు చెయ్యి మరలా బాగా మునుపటి వలె ఆయన ఆ యొక్క యాజకుడి మీదకి దైవజనుడి మీదకి చెయ్యి ఎత్తాడు. చేతిన వెంటనే ఇట్లా చెయ్యి ఎత్తాడు పట్టుకున్నా అని చెయ్యి ఎత్తిన చెయ్యి వెంటనే ఏమైంది, ఎట్లాగ ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత అది మళ్ళా బాగుకాలేదు, మళ్ళా ఏం చేసిందంటే ఆ దైవజన్ని వేడుకున్నప్పుడు ఆ రాజు వేడుకున్నాడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. ఆ దైవజన్ని మళ్ళా ప్రార్థన చేశాడు. ఇప్పుడున్న జ్ఞానం తెలుసుకోవాలి, అయ్యో ఇంత గొప్ప నాకు మేలు చేశాడు, ఏ నా చెయ్యి ఎండిపోయినా చేయండి, దేవుడు బాగు చేశాడు అన్న సంగతి వాళ్ళ దగ్గర గమనించాలి. అప్పుడైనా చేశాడు, ఇప్పుడు కూడా నాకు తెలుసుకోలేదు.
ఇంకా అతను చేసిన తప్పిదం తెలుసుకోలేదు. దాన్ని తెలుసుకోలేకుండా వెళ్ళిపోయాడు. చూడండి, పదకొండవ వచనం చదువుతాను. బేతేలులో గల తేగో ఒక ముసలివాడు, చదవండి పదకొండవ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, మరి తర్వాత కూడా వాళ్ళు ఏం తెలుసుకోలేదు, తప్పేం తెలుసుకోలేదు. తర్వాత వాళ్ళు ఆ యాజకుడు మోసం చేస్తారు. ఇవన్నీ కూడా మీరు చూస్తే దైవజనులు మోసగిస్తారు. దైవజనులు చేయకూడదు, మనుషులు పంపించి అబద్ధాలు అని అవన్నీ కూడా చేస్తారు. చేసిన తర్వాత మరి మీకు ఇంకొక సంగతి చెప్తాను. చూడండి 33వ వచనం, 33వ వచనం చదవండి అమ్మాయి. 33 చదవండి. ఈ సంగతి అయిన తర్వాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనంలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. తనకి ఇష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నీవు తనకి ఇష్టమైన వారిని లేవేలు కాకుండా ఇష్టమైన వారిని చేశాడు. యరొబాము సొంతని వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయనట్లుగా ఇది వారి పాప కారణమో. ఆయన దేవుడు ఇంతకాలం దేవుడు చూస్తాడు. మీరు అనుకోవచ్చు ఇవి మనల్ని కూడా సహిస్తారు, కొంతకాలం సహిస్తారు. మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏదో ఒక రోజున శిక్షకుడు గురి చేస్తాడు. యరొబాము 22 సంవత్సరాలు ఆయన దేశాన్ని వెళ్ళాడు. 22 సంవత్సరాలు వెళ్ళినప్పుడు ఎన్నో భయంకరమైన పాపాలు చేశాడు. ఇందాక మనం చూసిన 2వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో కూడా ఆయన బహు భయంకరమైన పాపాలు చేశాడు. దేవుడు చివరికి ఆయన శిక్షించాడు. ఆయన శిక్షించడమే కాదు, ఆయన కుటుంబంలో ఎవ్వరూ లేకుండా దేవుడు చేయబోతున్నాడు. చూడండి ఇక్కడ 14వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే యరొబాము భార్య, ఆ భార్యకు యరొబాముకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చింది. కథ వినండి, అనారోగ్యం వచ్చింది. ఈ అనారోగ్యం వస్తే ఎప్పుడు బాగు కావట్లేదు. బాగు కాకుంటే ఇప్పుడు యరొబాము చెప్పాడు, నువ్వు మావు వేషం వేసుకోమా, మావు వేషం వేసుకొని పలాన దగ్గర శిలువులకు వెళ్ళు, అక్కడ ప్రవక్త అయ్యా ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్తే ఆయన నువ్వు బాగు చేస్తానని చెప్తాడు. ఇది ప్రిటెండ్, ఇది మోసం చేసి చూస్తాను అన్నమాటలు చదువుతాను. యరొబాము తన భార్యతో ఇట్లా 2వ వచనం, నీవు లేచి యరొబాము భార్యమని తెలియవలకుండా మావు వేషం వేసుకుని శిలువలకు పొమ్ము, ఈ జనుల మీద నేను రాసినవుతున్న నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్త యొక్క అయ్యాకుడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెను చేతబట్టుకుని అతను దర్శించుము, బిడ్డ ఏమో అతను నీకు తెలియజేయని చెప్పగా. ఇదేంటంటే ప్రిటెండ్ అంటాను. అంటే ఈ యొక్క ప్రవక్తను మోసం చేద్దామని మారు వేషంలో వెళ్తున్నాడు. యరొబాము భార్య తెలియకూడదు, ఎందుకంటే యరొబాము చేసిన పాపాలన్నీ కూడా ఎవరు తెలుసు? ఆ ప్రవక్త అయిన అయ్యాను తెలుసు. కాబట్టి నేను నా భార్య వారిని వెళితే అతను నాకు తెలుసు కాబట్టి మావు చేయడు, శిక్షిస్తాడు, లేకపోతే శపిస్తాడు, మన కుమారుడు చనిపోతాడు, కాబట్టి మారు వేషం వెళ్ళి వేసుకుని వెళ్ళాని చెప్పి తన భార్య చెప్తాడు. ఇది ప్రూచండి. దీనివల్ల ఆత్మీయ పాఠం ఏమిటంటే, దేవుని బిడ్డమైన మనము మరి వేషధారణ అని అర్థం. మనం ప్రిటెండ్ చేయకూడదు, యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడాలి, యథార్థంగా మనం జీవించాలి, వేషధారణ విడిచిపెట్టవలసి ఉంది. ఆ రోజుల్లో పరిశీలన చూడండి మాట 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు సున్నపు కొట్టిన సమాధానం పోలినారు, ఆ వెలుపల శృంగారం అనుకోండి, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషులతో నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి మంత్రులు అనుపరుచుతారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. యాక్టింగ్ చూడండి ఇక్కడ, యరొబాము భార్య యాక్ట్ చేస్తుంది, మారు వేషం వేస్తుంది. యరొబాము భార్య కాకుండా వేరే విధానంలో వెళ్ళింది. దేవుని పిల్లలు మనము మరి యథార్థంగా ప్రవర్తించాలి, వేషధారణ తీసేయాలి, వారి పరిశీలన వల్ల మనం ఉండకూడదు అన్నది దీని యొక్క సంగతి. అయితే ఇదే ఇవైతే వేషం వేసుకుని ఆయన దగ్గర వెళ్ళింది, కానీ మొత్తం కూడా దేవుడు ఆమానికి తెలియజేశాడు. ప్రవక్త అయిన అయ్యాకి దేవుడు ముందే మొత్తం చెప్పేశాడు. చూడమాటలు
ఐదో వచనం. అంత యెహోవా అహీయాతో సెలవిచ్చిన దేవనగా ఏది? మొదటి రాత్రి 14:5 అంత యెహోవా అహీయాతో సెలవిచ్చిన దేవనగా యరొబాము కుమారుడు కాయలుగా ఉన్నాడు కనుక అతని గూర్చి నీ చేత విచారించకై యరొబాము భార్య వచ్చినది ఆమె మాను వేషం వేసుకుని మరి ఒక దయ ఉన్నట్లుగా వచ్చినది కనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలను. దేవుడు ప్రవక్తకు తెలియవచ్చాడు. ఇలా దేవుని ముందు మనం ఏది కూడా దాచలేము. అదే ఏదో ఒక రోజున మనం యొక్క నటన వేషధారణ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. చూడండి మాటలు, ఎబ్రియ రాష్ట్రపత్రిక 4:10 13:13 సృష్టి కాదు మరియు ఆయన దృష్టి సృష్టం ఏదీ లేదు. సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఉపచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నాం అనుకుంటాం. మనుషులు దాచుకుంటాం కొన్నిసార్లు, కానీ దేవుడు దాచగలం. ఎందుకనగా దేవుడు సమస్తమైన సృష్టిని ఆయన 24/7 ఆయన సీసీ కెమెరాలు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడు చూస్తాడు దేవుడు యథార్థంగా సృష్టి అంతా మన హృదయంలో కూడా ఆయన కనబడుతుంది. ఎవరో అనుకున్నాడు ప్రవర్తన మోసం చేద్దాం అనుకున్నాడు, తన భార్య చేత నటన వేషం వేయించాడు. కానీ దేవుడు అసంగతి దేవునికి దాచగలడా? దేవునికి మరి దేవునికి వ్యతిరేకంగా చేయగలడా? దేవుడి సంగతులన్నీ కూడా అయ్యా ప్రవక్తకు చెప్పాడు. ఇప్పుడు అయ్యా ప్రవక్త ఏమంటున్నాడు చూడండి, మొదటి 14:6 అందులో అహియా ద్వారము లోపలికి వచ్చిన ఆమె కాలు చప్పుడు విని ఆమె తిట్టాను, యరొబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చేలా కఠినమైన మాటలు నీకు చెప్పుకోవాలి నాకు ఆజ్ఞాయకం. చూడండి, ఇంట్లో వడిపెట్టకుండా యరొబాము భార్య అతను ఎందుకు మోసం చేశామని అని అంటున్నాడు. ఎంత కఠినమైన మాటలు చెప్తున్నాడంటే అవన్నీ మనం చూడగానే 10వ వచనం చూస్తాం. 10వ వచనం చదవండి. యరొబాము సొంతది వారి మీదకి నేను కొంచెం అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారిని అందరినీ యరొబాము వంశం నుండి నిర్మూలన చేసి వెంట అంతయు పోనట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యరొబాము సొంతతిలో శేషించిన వారు నేను ఊడ్చివేయను. మా యరొబాము సొంతతి ఆయన కుమారులు ఒకనాడు రాసు. దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. 10 గోత్రాలకు రాజులుగా చేసిన యరొబాము 22 సంవత్సరాలు తను చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఆయన శిక్షించడం మీద కాదు ఆయన కుమారులను ఆయన కుమారుల కుమారులు కూడా ఎవరు కూడా ఉండకూడదు. చూడండి మాటలకు నేను చదువుతాను 11వ వచనం, పట్టణమందు యరొబాము సంబంధంలో మరణ మగవారిని కుక్కలు తిను, బయట భూమిలో మరణ మగవారిని ఆకాశ పక్షులు తిను. యెహోవా మాట ఇచ్చిన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డే చనిపోను. అతని నిమిత్తం ఇస్రాయల్ వారందరూ అందలాచుచు సమాధులు అతని పెట్టుదురు. ఇస్రాయల్ దేవుడైన యెహోవా యరొబాము సంబంధంలో ఇతను మాత్రం అనుకూలమైన దాన్ని కనుగొను. చూడండి దేవుడు ఎంత కఠినంగా సెలవిచ్చాడు. మనం అనుకుంటా కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడే, దేవుడు ఇంత చిన్న పట్టించుకుంటాడా? దేవుడు పెద్ద పెద్ద పాపాలు లక్ష్యం చేస్తాడు కదా, ఇంత సామాన్యమైన పాపాలు ఆయన ఏం పట్టించుకుంటాడు అనుకుంటాం. కానీ దేవుడు చూడండి, యరొబాము విషయంలో ఎన్నో సంవత్సరాలు దాదాపు 22 సంవత్సరాలు ఆయన చూశాడు. ఇంకా మార్తడా ఇంకా మార్తడా ఎన్ని సంవత్సరాలు పరిగణించాడు యరొబాము? చూడండి 20వ వచనంలో ఉంది. 22 సంవత్సరములు కాబట్టి 22 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎన్ని రోజులు అవకాశం ఇచ్చాడు? అతను పాపం చేస్తున్నాడు నిజమే. పాపం చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే శిక్షించవచ్చు కదా? దేవుడు శిక్షించాడు. ఇంకా చూస్తాడు ఇంకా తరుణాలు ఇస్తాడు. వీడు మారతాడేమో, ఈ సంవత్సరం మారతాడేమో, ఇంకో సంవత్సరం మారతాడేమో. మన జీవితంలో కూడా 2019 కూడా అయిపోతుంది. 2019 దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి సంవత్సరం దేవుడు దయాకరంగా మనకి ఇస్తున్నాడు. ఎందుకట్లు ఇస్తున్నాడు దేవుడు చెప్పండి. 22 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశాడు దేవుడు? వాడిని ముందే అతని ముందే చంపేయచ్చు కదా. ఎందుకు చెప్పాలి ఒక మాట, ఎందుకు? మన దేవుడు దీర్ఘశాంతం కలవాడు. ఆయన నశించడం ఎవరినూ నశించడం ఆయన చిత్తము కాదు. ఆయన మాటి మాటికి ఇంకా అవకాశించలేదు దేవుడు. అటువంటి దేవుడిని ఆయన దీర్ఘశాంతాన్ని మనం ఇంకో అనుకున్నాం. 2వ పత్రిక 3వ అధ్యాయం
తొమ్మిదవచనం కొందరు ఆలస్యం నేర్చుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవరు నష్టపోవాలి చెప్పక అందరూ మారుమనసు పొందాలని కోరుచు మీ ఎల్ల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. మీరు చెప్పండి, దేవుడు ఎంత దీర్ఘశాంతం చూపించాడు? ఎవరు ఎడలేదు 22 సంవత్సరాలు పే చేశాడు. 22 సంవత్సరాలు కూడా ఆయన ఇంకా పాపం మీద పాపం చేస్తున్నాడు, కానీ నటనలు చేస్తున్నాడు, యాచకత్వం చేయకపోయాడు, తర్వాత ఇంకా భయపడ్డాడు, తన కొరకు తాను తన మీద తాను ఆధారపడ్డాడు, దేవుడి మీద ఆధారపడలేదు, తర్వాత బంగారు దూడలు చేయించాడు, ఎన్నో పాపాలు చేశాడు, ఉన్నత స్థలముల మీద అవన్నీ బౌలు అర్పిస్తూ వచ్చాడు. ఆయన ఏమి వాళ్ళ చివరికి మరి ప్రవర్తన కూడా చనిపోవడానికి 13వ అధ్యాయం మనం చూడలేదు, డీటెయిల్గా సమయం లేదు. 13వ అధ్యాయం ఒక ప్రవక్త మరి చనిపోవడానికి కారణమయ్యాడు, సింహం చంపడానికి కారణమయ్యాడు, ఎన్ని తప్పిదాలు ఇన్ని తప్పిదాలు చేశాడు. 14వ అధ్యాయంలో ఆయన కుమారుడు మరి రోగం వచ్చినప్పుడు ఎప్పుడైనా వేడుకున్నాడా? అక్కడ కూర్చొని పాప అయ్యా దేవా యెహోవా, నేను ఇంతకాలం తప్పులు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నా కుమారుడు బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేసినట్టు మళ్ళీ ఇంకొకలాగా అలా చేయకుండా అప్పుడు కూడా తన భార్యను మారు వేషం వేయించి ఆ యొక్క ప్రవక్త దగ్గర పంపించాడు. దేవుడికి అన్నీ తెలుసు, ప్రవక్తకు అన్నీ తెలుస్తున్నాయి. ప్రవక్త ఆజ్ఞ కఠినంగా ఇచ్చాడు, నీవు నీ యొక్క దేశంలోకి వెళ్ళకముందే నీ కుమారుడు చనిపోతాడు. ఇప్పుడు చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. చూడండి 17వ వచనం 14వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెరొబాము భార్య మొదటి రాజు 14:17 అప్పుడు యెరొబాము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణంలో వచ్చాను, ఆమెను లోకిటి ద్వారపు గర్భయాతకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. జనులు అతన్ని సమాధులు పెట్టి యెహోవా అతని సేవకుడైన ప్రవక్త అయ్యా ద్వారా సెలవిచ్చిన ప్రకారము ఇశ్రాయేలు వారు అతని కొరకు అందరూ ఆచరి. చివరికి గొప్ప అవమానాన్ని ముట్టబెట్టుకున్నాడు. చివరికి ఇతను కూడా మరి 20వ సంవత్సరం చేద్దాం, యెరొబాము 7 దినములు 22 సంవత్సరములు అతను తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మార్గం కుమారుడైన నాదాబు రాజాయను. నాదాబు రాజయ్యాను కానీ నాదాబు గురించి మళ్ళీ మనం వచ్చే వారాల్లో చూస్తాం. నా నాదాబుకు ఎటువంటి పరిస్థితి వచ్చిందో కూడా వచ్చే వారాల్లో మనం చూస్తాం. కాబట్టి యెరొబాము మనం నేర్చుకున్న విషయాన్ని మీకు అర్థమైందా? యెరొబాము దేవుడు ఏర్పరచుకున్న రాజు. మళ్ళీ ముందుకు పోసుకొని మీకు చెప్తాను, 10 గోత్రాలకు కేవలం రెహబాము 2 గోత్రాలు పరిపాలిస్తుంటే యెరొబాము 8 గోత్రాలు పరిపాలిస్తున్నాడు. 10 గోత్రాలు దేవుడు ఆయనకి ఇచ్చాడు, కానీ దేవుడు నాకు నా చేతుల్లో ఈ 10 గోత్రాలు పెట్టాడు కదా, నేను నా ప్రజలను సక్రమైన పరిపాలన చేయాలి, యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం యెహోవా నమ్ముకొని అనుకోవాల్సింది పోయి ఆయన భయపడ్డాడు, అనుమానపడ్డాడు. యెరూషలేము ప్రజలు వెళ్ళకుండా, ప్రజలు అక్కడ సియోన్లో దేవుడిని ఆరాధించకుండా, పస్కాలు వెళ్ళకుండా వారిని నిరోధించాడు, వారి కొరకే బంగారు దొడ్లు చేయించాడు, వారి కొరకే మరి లేవీలు కాకుండా వేరొక యాజకులు చేయించాడు. అంత మాత్రమే తానే రాజుగా ఉన్న వ్యక్తి యాజకుడే చేశాడు. బలిపీఠం రద్దలైపోయింది, అతను చేయండిపోయింది. దేవుడు ఎన్నో సూచనలు ఇస్తున్నాడు, కానీ అతను మార్పు పొందలే, మరింత పాపం చేస్తూ వెళ్ళాడు. చివరికి తన కుమారుడు మరి చనిపోవాల్సిన రోగం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దేవుని యథార్థంగా వేడుకోవాల్సింది పోయి నటించాడు. మరి సమాధుల్లో ఉన్న ఆ యొక్క పరిచయుడు వేషధారులారా అన్నట్లుగా వేషధారంతో ఉంది. వారు బయట మాత్రం ఎంతో సుందరంగా సమాధులు నటించి సుందరంగా చాలామంది సమాధులు వాళ్ళ తండ్రులు చచ్చిపోయినప్పుడు 15,000, 20,000, 25,000 ఖర్చు పెట్టి మంచి మండలతో చేయిస్తారు, సమాధులు పెడతారు కదా, మంచి స్టోన్ వేస్తారు. కానీ లోపల మాత్రం ఏముంటుంది? ఏసుకోవ ప్రకారం ఎముకలు, చచ్చిన కుళ్ళు, వాసన ఉంటుంది. అట్లాగే మరి బయటికి మాత్రం విశ్వాసకరమైన బయటకు ఎంతో బాగా ఉండొచ్చు, లోపల మాత్రం వేషధారణ ఉండకూడదు, మనం నటించకూడదు, అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలని మరి యెరొబాము భార్య ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే యథార్థంగా నటిస్తే దేవుడు తెలుసుకుంటాడు మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో. చెప్పండి, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆయన దృష్టికి సమస్తము తేటగా ఉన్నాము, ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి దేవుడు తెలుసుకున్నాడు, అయ్యా ప్రవక్త చెప్పాడు, ఆ ఇంట్లోకి రాకముందే ఓ యెరొబాము భార్య లోపలికి రా, దేవుడు నీ గురించి అంతా చెప్పేశాడు అని చెప్పాడు. చివరికి నీ కుమారుడు చచ్చిపోతాడు, నీ ఇంటి వారందరూ కూడా పందులు తింటాయి, తర్వాత పక్షులు ఆకాశ పక్షులు తింటాయి, కుక్కలు తింటాయి అని చెప్పాడు, క్షమించాడు. తర్వాత నీ కుమారుడు చనిపోతాడు, నీ భర్త కూడా చనిపోతాడు. చివరికి యెరొబాము యొక్క జీవితం విషాదంగా ముగిసింది. నేను చెప్పేది ఏంటంటే 22 సంవత్సరాలు తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ తాను ఉదాగా కొట్టుకున్నాడు, తను మారాల్సిన మారకుండా తన జీవితాన్ని
తనకు వచ్చిన అవకాశాలు, తనకు వచ్చిన రాజరికాన్ని, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకున్నాడు కదా. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కొన్నిసార్లు మనమే మన ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకుంటాం. మనకు శాపం వచ్చేది ఎవరంటే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదాన్ని శాపంగా. ఉదాహరణకి యెరొబాము దేవుడు ఆశీర్వదించాడు, ఒక రాజుగా ఉండే ఆశీర్వాదం ఇచ్చాడు. తన పాపంలో అన్నీ పోగొట్టుకున్నాడు, తనకు తన కుటుంబానికి, తన కుమారుడు మరి పెద్ద కుమారుడు చనిపోయాడు, తర్వాత ఇంకో కుమారుడు ఆయన పేరేం పేరట ఏం పేరు ఇంకో కుమారుడు నాదా గురించి వచ్చేవాళ్ళు అనుకుంటున్నాం. కాబట్టి యెరొబాములే మనం ఉండరాదు, యెరొబాములే మనం చిన్నపనం చేయరాదు, యెరొబాములే మనం భయపడరాదు, యెరొబాములే మరి మన వాటి మీద మనం ఆధారపడకూడదు, యెరొబాములే నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా వ్యర్థమైన వాటిని ఆరాధించకూడదు, యెరొబాములే మరి దేవుని ప్రజలు దేవుని కార్యం యాజకులు చేయాల్సిన ఇంకొకరు చేయకూడదు. ఇవన్నీ కూడా మరి బలిపీఠం ప్రతలైంది, ఇవన్నీ కూడా మీకు తెలుసు. అదేం పిల్లలు మనం ఈ విధంగా యెరొబాములే జీవించకుండా యథార్థంగా జీవించి ప్రభుకు నమ్మకంగా జీవిద్దాం. దేవుని యొక్క దేవుని పొందాం, దేవుడి వాక్యం దేవించుకున్నాక.